డీటెయిల్స్ చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 64వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఇవాళ రాత్రి 7:30 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ ఒక్క మ్యాచ్ పై ఇరు జట్ల ప్లే ఆఫ్ ఆశలు ఉన్నాయి. ఒక రకంగా ఢిల్లీకి ఇది వర్చువల్ సెమీఫైనల్, ఢిల్లీకి ఇదే చివరి లీగ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోతే ప్లే ఆఫ్ నుంచి దూరం అవుతుంది. ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. లక్నో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడింది, వీటిలో 6 గెలిచి అదే సంఖ్యలో ఓడింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్ల్లో 6 గెలిచి 7 ఓడింది. ఢిల్లీకి కూడా 12 పాయింట్లు ఉన్నాయి, కానీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ఢిల్లీ 6వ స్థానంలో, లక్నో 7వ స్థానంలో నిలిచాయి. అందుకే ఢిల్లీకి ఇది డూ ఆర్ డై పోటీ. లక్నో ఢిల్లీ హెడ్ టు హెడ్ రికార్డు. లక్నో ఢిల్లీ మధ్య ఆడిన గత 4 మ్యాచ్ల గురించి మాట్లాడితే లక్నో 3 మ్యాచ్లను గెలుచుకుంది. అంటే లక్నోదే పైచేయి. గత మ్యాచ్ల్లో ఇరు జట్లు ఓడిపోయాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఒకరోజు ముందుగానే ఆర్సీబీ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో లక్నో గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధం కారణంగా రిషబ్ పంత్ ఆడలేదు. దీని ప్రభావం ఢిల్లీ జట్టుపై పడింది. ఇప్పుడు అతను లక్నోపై పునరాగమనం చేయగలడు. దీంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్కు బలం చేకూరనుంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. గత మ్యాచ్లో హైదరాబాద్లో ఓటమి తర్వాత జట్టు యజమాని సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్తో కోపంగా మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. అప్పటి నుంచి రాహుల్ లక్నో జట్టు భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. లేదా మిగిలిన 2 మ్యాచ్ల తర్వాత జట్టుతో బంధాన్ని తెంచుకోవచ్చు. అయితే దీనిపై టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. గాయం కారణంగా మయాంక్ యాదవ్ ఐపీఎల్కు దూరం కావడం లక్నో సూపర్ జైంట్కు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఎస్టాకూరు, నవీన్ ఉల్హక్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. గాయం కారణంగా మోహసిన్ ఖాన్ కూడా చివరి మ్యాచ్ ఆడలేదు. కృణాల్ పాండ్యా, రవి బిష్నోయ్ కూడా ఫామ్లో లేరు. ఇక ఆర్సీబీతో జరిగిన చివరి మ్యాచ్లో ఢిల్లీ ఆటగాళ్లు చాలా మ్యాచ్లను వదులుకున్నారు. దీంతో జట్టుకు ఖరీదైనదిగా నిరూపితమైంది. లక్నోపై గెలవాలంటే ఢిల్లీ ఈ తప్పును సరిదిద్దుకోవాలి. ఇక ఇవాళ జరగబోయే ఆటలో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు. మానస్, సుజాత, ఇప్పుడు మనం చూసినట్టయితే ఐపీఎల్లో పూర్తిగా ఐపీఎల్ సీజన్ 17 పూర్తిగా రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. సీజన్ 17లో చివరి దశకి ఐపీఎల్ చేరిన తరుణంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ మొదటి స్థానంలో ఉండడమే కాకుండా క్వాలిఫైయర్స్కి అర్హత సంపాదించిందని చెప్పుకోవాలి. అయితే పంజాబ్ సూపర్ కింగ్స్, అదేవిధంగా ముంబై ఇండియన్స్ మాత్రం పూర్తిగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అయితే దాంతోపాటుగా గుజరాత్ కూడా ఇప్పుడు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో చెరొక పాయింట్ని సంపాదించాయి కోల్కతా అండ్ గుజరాత్. అయితే గుజరాత్ కూడా పంజాబ్ సూపర్ కింగ్స్, అదేవిధంగా ముంబై ఇండియన్స్ లాగానే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక మిగిలిన క్వాలిఫైయర్ వాటికి ప్లే ఆఫ్స్కి చేరుకోవడానికి మిగిలిన జట్లు కూడా పోటీ పడుతున్న తరుణంలో చూసుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ మధ్య ప్రధాన పోటీ ఉందని చెప్పుకోవాలి. అయితే ముందు నుంచి ఓటమిని చవిచూస్తూ అంటే మొదటి 5 మ్యాచెస్లో కూడా ఘోర పరాజయాల్ని నమోదు చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం అనూహ్యంగా కంబ్యాక్ ఇచ్చింది.
ఉంది. అదేవిధంగా అంటే ప్లే ఆఫ్స్కి చేరుకునే ఒక చిన్న హోప్ని అయితే బెంగళూరు ఆడియన్స్కి క్రికెట్ విరాట్ అభిమానులకు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అందించిందని చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత స్థానంలో చూసుకున్నట్టయితే అటు ఢిల్లీ అదేవిధంగా లక్నో కూడా ఉన్నాయి, ఈ ప్లే ఆఫ్స్ పోటీలో ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ప్రధాన పోటీ మాత్రం అంటే కోల్కతా ఆల్రెడీ ఎలిమినేటర్కి కోల్కతా ఆల్రెడీ క్వాలిఫైయర్కి చేరుకున్న తరుణంలో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ మూడు జట్ల మధ్య ప్రధాన పోటీ అయితే క్వాలిఫైయర్ స్థానాలకి ప్రధాన పోటీ ఉంది. కాకపోతే ఈరోజు జరిగే మ్యాచ్ అంటే ఢిల్లీ లక్నో మధ్య జరిగే మ్యాచ్ మాత్రం ఒక డిసిషన్ అంటే ఒక నిర్ణయాత్మక మ్యాచ్గా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ ఇప్పటికే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ నుంచి దూరంగా అంటే ప్లే ఆఫ్స్కి అవకాశాలు పూర్తిగా చేజార్చుకుంది. ఢిల్లీ చేతిలో ఉన్న ఏకైక మ్యాచ్ అంటే ఐపీఎల్లో చివరి మ్యాచ్, ఐపీఎల్ సీజన్ 17లో చివరి మ్యాచ్ ఈరోజే ఆడనుంది ఢిల్లీ లక్నోతో. అయితే లక్నో మాత్రం ఈ ఢిల్లీ మ్యాచ్తో పాటు ఇంక మరొక మ్యాచ్ని కూడా తన ఖాతాలో ఉంది, ముంబై మ్యాచ్ కూడా తన ఖాతాలో ఉంది. సో ఢిల్లీ మ్యాచ్ తో పాటు ముంబై మ్యాచ్ కూడా గెలిస్తే రెండు మ్యాచ్ల విజయాలు అదేవిధంగా నెట్ రన్ రేట్ కూడా యాడ్ అయ్యి మరికొంత స్థానం ముందు స్థానాలకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే అటు ఢిల్లీ కానీ కావచ్చు, ఇటు లక్నో కావచ్చు, రెండు జట్లకి కూడా ఒక టఫ్ పొజిషన్ అనే చెప్పుకోవాలి సుజాత. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరికొన్ని జట్ల గురించి మనం మాట్లాడుకున్నా కూడా చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్లో కూడా సన్ రైజర్స్కే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కూడా ఒక మ్యాచ్ ఉంది. అయితే ఈ మ్యాచ్లో ఒకవేళ చెన్నై గెలిస్తే చెన్నైకి అవకాశాలు ఉంటాయి, బెంగళూరు గెలిస్తే బెంగళూరుకి అవకాశాలు ఉంటాయి అనే అలా ఇలాంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పుకోవాలి. సో టోటల్గా చూసుకున్నట్టయితే ఐపీఎల్ సీజన్ 17 చివరి దశకు చేరుకున్న తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఫార్మాట్లోకి అయితే మారిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ మానస్.